ప్రైజ్ ద లార్డ్ అందరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఈ దినము యేసుక్రీస్తు వారి ప్రార్థనా జీవితములోంచి పార్ట్ 9 గా కనుక పార్ట్ 9 గా కొన్ని సంగతులు మనం చూడన ఉంటున్నాం. మరి గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు పడిన ఆవేదన ప్రార్థన ఎలాంటిది అనేది ఒక 5 ప్రాముఖ్యమైన సందర్భాలు సంగతులు అక్కడ రాయబడ్డాయి, అవి మనం చూస్తాం. మార్కు సువార్త మరి దానికంటే మొట్టమొదట మత్తయి సువార్త 26 అధ్యాయం మత్తయి సువార్త 26 అధ్యాయము మనం గమనించామంటే మరి 37 వచనం మత్తయి సువార్త యేసు వారు సిలువుకి వెళ్ళక పూర్వము గెత్సెమనే తోటలో పడిన ఆవేదన ప్రార్థన మనము ఒక 5 మాటలు 5 సంగతులు రాయబడ్డాయి, అవి మనం ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 26 అధ్యాయం మనం గమనించామంటే 37వ వచనం 26:37 పేతురును జబద ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టును. మొదటి మాట మనం చూసామంటే దుఃఖపడుట అనే మాట మనం చూస్తాం. యేసు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన దుఃఖముతో ప్రార్థన చేశాడు, కనుక దుఃఖపడుతున్నాడు. కనుక నా ప్రాణము మరణమంతా మరణమొగ్గునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగినది అన్నాడు 38 వచనంలో. కనుక దుఃఖముతో కూడిన ప్రార్థన అటు ఈ లోకంలో మనం కూడా ఎలాంటి ప్రార్థన మనం చేయాలి? యేసు వారు దేవుడయండి, దేవుని కుమారుడయండి, ఆయన ఈ లోకంలో దుఃఖముతో కూడిన ప్రార్థన చేశాడు. కాబట్టి సిలువుకి వెళ్ళక పూర్వము ఆయన, ఎందుకంటే దేవుడు దుఃఖపడతామే అనుకుంటున్నారా, ఆయన సంపూర్ణమైన మానవుడిగా సంపూర్ణమైన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి సంపూర్ణమైన మానవుడిగా మనలాగా ఒకసారి చూసినప్పుడు ఆ పరిస్థితులు ఆ సిలువ ఆ దృశ్యం చూసినప్పుడు దుఃఖపడుతున్నాడు. మళ్ళీ దేవుని కుమారుడికి ఏమన్నాడంటే నా ఇష్టము కాదు తండ్రి నీ చిత్తమే నీ ఇష్టమే సిద్ధించును గాక. కాబట్టి మొదటి విషయం ఏంటంటే యేసు ఈ లోకంలో దుఃఖముతో ప్రార్థన చేశాడు. హన్నా కూడా అలాగే చేసింది ప్రార్థన. మొదటి సమయాల గ్రంథం 1 అధ్యాయం చూసినప్పుడు హన్నా కూడా ఎలాంటి ప్రార్థన చేసిందంటే దుఃఖముతో కూడిన ప్రార్థన చేసింది. ఆమె సమస్త అడిగింది పొందుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి 1 సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 10 వచనం బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు. కనుక బహుదుఃఖముతో వచ్చింది అన్నా కూడా. కాబట్టి మనం కూడా ప్రభు వారు నేర్పించే పాఠం ఏంటంటే ప్రార్థనలో దుఃఖముతో కూడిన ప్రార్థన, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయనని రాయబడింది. అది మరి పాపము చేసేవారి విషయంలో నిజంగా దుఃఖపడినప్పుడు వారికి రక్షణ మారు మనసు పొందుతారు. రక్షణ మారు మనసు పొందిన మనం ఏం చేయాలంటే దుఃఖముతో ప్రార్థన చేయాలి. కాబట్టి అంటాడు యేసుర వారు నా ప్రాణం మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. కనుక దుఃఖముతో కూడిన ప్రార్థన ప్రభువారు చేశారు, ఇది మొదటి సంగతి. రెండో చూడండి, ఆయన గెత్సెమనే తోటలో చేసిన రెండో ప్రార్థన మార్కు సువార్త 14 అధ్యాయం మార్కు సువార్త 14:33 మార్కు సువార్త 14:33 పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతులకును ఆరంభించాడు. మిగుల విభ్రాంతి నొందుట అనే మాట మనం చూస్తాం. కాబట్టి విభ్రాంతి నొందటం అంటే ఇంకో తర్జుమాలు ఇంకో భాషలో చెప్పాలంటే కలవరం. కనుక ఆ సిలువుకి వెళ్ళకపోవడం యేసు వారు కలవరంతో నింపడాడు మనం చూస్తాం. కాబట్టి అంటే ఇందాక చెప్పాను, ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడికి లోకంలో ఉన్నాడు. కాబట్టి విభ్రాంతి నొందాడు, కలవరానికి కూడా ఆయన గురైనట్లు కూడా మనం చూస్తాం. కాబట్టి మరి లేచిన తర్వాత యేసు వారు లేచిన తర్వాత మిగతా వాళ్ళు కలవరపడ్డారు. మార్కు సువార్త 16:5 అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్ల నిలువుటంగి ధరించుకుని ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్న చూచి మిగుల కలవరపడిరి. అందుకు అతడు కలవరపడకుడి సిలువబడిన అతడు యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు. కాబట్టి రెండో మాట విభ్రాంతి నొందుటంటే కలవరం చెంది వాళ్ళకు సమాధికి వెళ్ళిన విభ్రాంతి ఉన్నారు. ఏమైపోయింది? కనుక సమాధి తెరవబడింది కదా, ప్రభు లేడు, విభ్రాంతి కలవరం చెందారు. కాబట్టి ఆ దూత చెప్పింది మీరు కలవరపడవద్దు, విభ్రాంతి నొందొద్దు. కాబట్టి ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి రెండో మాట ఏం తెలియజేస్తుంది, యేసు వారి లోకంలో ఆ గెత్సెమనే తోటలో విభ్రాంతి నొందాడు, కానీ కలవరానికి కూడా గురై ఆయన ప్రార్థన చేయాలి. మనకు కూడా మనకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో మనం కలవరాలు ప్రార్థన చేయాలి. అందుకే
యోహాను చదువు 14 అన్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి, దేవునియందు విశ్వాసం ఉంచు నాయందును విశ్వాసం ఉంచుడి. యోహాను చదువు 14 అదే మాట వచ్చును. యెషయా గ్రంథం 28:16 ఏమని రాయబడింది, విశ్వసించేవాడు కలవరపడడు. కాబట్టి కలవరముతో కూడా మనం, కలవరంలో కూడా మనం ప్రార్థన చేయాలి. ఇది రెండవ సందర్భం. మూడవది ప్రభువారు చేసిన ప్రార్థన ఎలాంటిది, మార్క్స్ వార్త 14 అధ్యాయం, మార్క్స్ వార్త 14 అధ్యాయము చూడండి, 33-34 వచనాలు. పేతురుని యాకోబును యోహాను ఎండబెట్టుకుని పోయి మిగిలిన విభ్రాంతి చెందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించను. అప్పుడు ఆయన, నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండుడని మెల్లకోగా ఉండని వాడితో చెప్పి. కనుక మూడో మాట ఏంటంటే చింతాక్రాంతుడగుట. కనుక ఇది మొదటి మాట దుఃఖముతో చేశాడు, రెండవదిగా కలవరంలో ప్రార్థన చేశాడు ప్రభు, మూడవది మనం చూసినప్పుడు చింతాక్రాంతుడగుట. చింతాక్రాంతుడగుట అంటే ఒక విధంగా విచారము, నిట్టూర్పు లాగా. కాబట్టి ఏంత ఇలా జరుగుతుంది అనేటువంటిది చింత. అందుకే పౌలేమని రాస్తాడు ఫిలిప్పీ 4లో, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. కాబట్టి నా మరి మూడో మాట ఏంటంటే, ఈశ్వర వారి లోకంలో చింతాక్రాంతుడవుట. కాబట్టి అనగా మరి విచారము, కనుక నిట్టూర్పులు కూడా ఆయన కూడా పొందాడు ఈ లోకంలో. ఎందుకంటే మనలాంటివన్నీ ఆయన పొందాడు. కనుక ఏమైతే ఈ లోకంలో ఒక మనిషిగా మనం అనుభవించాము, కనుక బాధలు కష్టాలు అనుభవాలు అన్నీ ఆయనకున్నాయంట. హెబ్రీ పత్రిక 4 అధ్యాయం 15 వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వల్ల శోధింపబడినను ఆయన పాపం లేనివాడు ఉన్నాను. ఈ లోకంలో మనలాగా అన్ని బాధలు ఆయన పడ్డాడు, కానీ ఆయన ఒక్కటి చేయలేకపోయాడు, పాపం చేయలేకపోయాడు. మనం పాపం చేస్తాం. కాబట్టి యేసురవ్వారు కనుక మరి గెచ్చమైన తోటలు చేసే ప్రార్థనలో మూడో మాట చింతాక్రాంతులు ఏమిటంటే విచారములో ఆయన ప్రార్థన చేశాడు. మొదటిది మరి దుఃఖపడ్డాడు, రెండవది అనగా దుఃఖములో ప్రార్థన చేశాడు, రెండవదిగా విభ్రాంతి నందుటంటే కలవరంలో ప్రార్థన చేశాడు, మూడో మాట చింతాక్రాంతులు ఏమిటంటే విచారములో ప్రార్థన చేశాడు. నాలుగో మాట చూడండి, మార్క్స్ వార్త 14:34 వచ్చిన మనం చూసినప్పుడు, మార్క్స్ వార్త 14:34, నా ప్రాణము మరణమగునంత దుఃఖములో మునిగి ఉన్నది. కాబట్టి నాలుగో మాట ప్రభువారు చేసిన ప్రార్థన, ప్రాణం మరణమగునంతగా. కాబట్టి ఆ మాట ఏం తెలియజేస్తోంది, నా ప్రాణం మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. కనుక మరణమగునంతగానే ప్రార్థన చేశాడు. కాబట్టి నాలుగో మాట మరణమగునంతగా. కనుక ఇది నాలుగో ప్రాముఖ్యమైన సంగతి. ఐదోది ఆఖరిది అని ఎలాంటి ప్రార్థన చేశాడు, లోకాసువార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా. కనుక ఆయన వేదనతో, కనుక వేదన పడుట, కనుక వేదనతో కూడిన ప్రార్థన ప్రభు చేశాడు. కాబట్టి ఐదో మాట మనకేం అర్థమవుతుందంటే ఆయన ప్రార్థనలు వేదన మనం చూస్తాం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మనకు వచ్చిన దుఃఖములో ప్రార్థన చేయాలి, మనకు వచ్చిన కలవరాల్లో ప్రార్థన చేయాలి, మనకు వచ్చిన చింతల్లో విచారాల్లో ప్రార్థన చేయాలి. ప్రాణము మరణమగునంతగా అయిపోయినప్పటికి కూడా మన నిరీక్షణతో ప్రార్థన చేయాలి. ప్రభు మన ప్రార్థన జవాబిస్తాడు. 7, 5వ మాట మనం వేదనతో ప్రార్థన చేయాలి, వేదన పడాలి. ఒక స్త్రీ తన బిడ్డను కంటానికి ఎలా వేదన పడుతుందో అలాగే మనం కూడా ఈ లోకంలో వేదనతో మహారోదనముతో ప్రభువారు చేశారు. కాబట్టి మనం కూడా అలాంటి ప్రార్థన మనం చేయాలి. కాబట్టి సిలువకి వెళ్ళకపోవడం, గెచ్చమైన తోటలో మరి ఈ 5 పరిస్థితులు ప్రభు ఎదుర్కొన్నాడు. దుఃఖము, విభ్రాంతి ఏంటంటే కలవరము, చింతాక్రాంతుడే విచారము, మరణమగునంతగా చివరికి వేదన పడి ఆయన గెచ్చమైన తోటలో ప్రార్థన చేసి జవాబును పొంది ఆయన విజయాన్ని పొందాడు. కాబట్టి మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి ప్రార్థనలు మనం కూడా చేయదుముగాక. ప్రభు మనకు సహాయం చేయనిగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.